ఏపీ అసెంబ్లీలో జరిగేటువంటి తప్పులను, రైతులకి సంబంధించి జరుగుతున్న మోసాలను ఎద్దేవా చేసి ప్రశ్నించినందుకు టీడీపీ తరపున నారా చంద్రబాబు నాయుడిని, అతని భార్యని సభాముఖంగా అగౌరవపరిచారు వైసీపీ పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు. సాక్షాత్తు అక్కడ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ సైతం వాటిని పట్టించుకోకుండా సైలెంట్గా ఉన్నారు. దీనిపై ఫైర్ అయినటువంటి టీడీపీ నాయకులు ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇలాంటి అరాచకాలు సహించేది లేదని, నిజంగా ఇలాంటివి జరగడం చరిత్రలో ఆఖరిది కావాలంటూ అన్నారు. అలాగే తన భార్యపైన అసంబద్ధ వ్యాఖ్యలు చేసినటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుని మీడియా ముందు బోరున ఏడ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అలా కన్నీళ్లు పెట్టి వెక్కి వెక్కి ఏడవడం పలువురిని చాలా రకాలుగా డిస్టర్బ్ చేసింది. దీంతో ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ తమ కుటుంబ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చి మెడలు విరిచే వరకు వెళతామని, ఇలాంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఇక మొదటిసారి మీడియాతో మాట్లాడారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. నా సోదరుడు బాలకృష్ణ రంగంలోకి దిగితే ఆస్తులు తట్టుకోలేరని, ఆయన ఇంతవరకు దూరంగా రాకుండా ఉండడమే చాలా మంచిది, ఒకవేళ వచ్చారంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, మేమందరం కూడా వద్దన్నాం కాబట్టే బాలయ్య గమ్మనున్నారు, లేదంటే అతను కనుక రంగంలోకి దిగితే ఆయన్ని ఆపడం ఎవరితరం కాదు, నోరు అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చారు నారా భువనేశ్వరి.